రుద్రంగి మండల కేంద్రంలోని నర్సరీని జిల్లా విజిలెన్స్ అధికారి చిన్నయ్య, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కల కోసం రుద్రంగి మండల కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న నర్సరీని పరిశీలించిన విజిలెన్స్ అధికారితో పాటు జెడ్పీటీసీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తర్రే ప్రభల తను మరియు నర్సరీ సిబ్బందిని అభినందించారు. నర్సరీలో నీటి సదుపాయంతో పాటు మొక్కలు ఎండకో వాడిపోకుండా గ్రీన్ షెడ్ నెట్ ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలో నాటడానికి సిద్ధంగా ఉన్న 32,000 మొక్కలు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని జిల్లా అధికారి సూచించారు. పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ శంకర్ మరియు గ్రామ కార్యదర్శి వార్డు సభ్యులు ఉన్నారు. గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి నర్సరీని విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి చిన్నయ్య గారు విజిట్ చేయడం జరిగింది. వారితో పాటు స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీడీసీలు, ఎంపీడీఓ మరియు ఏ ఇతర అధికారులు మరియు వార్డ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఉత్తరాయి గ్రామంలో వచ్చే వానాకాలం సీజన్లో నర్సరీ పూర్తిగా విలేజ్కి కావాల్సిన మొక్కలను నర్సరీలో పెంచడం జరుగుతుంది. చాలా అద్భుతంగా వాటికి షేడింగ్ కానీ, నేమ్ బోర్డ్స్ కానీ, వివిధ రకాలుగా వాటర్ సప్లై కానీ పూర్తిగా దానికి ప్రతిరోజు 2 సార్లు విజిటింగ్ చేస్తూ చూసుకుంటూ వారి సంరక్షణ చేయడం జరుగుతుంది. ఇంతవరకు రుద్రయ్య గ్రామంలో ఇటువంటి నర్సరీ మా జిల్లాలో లేదని మేము ఆశాభావం వ్యక్తం. ఎందుకంటే అంత మంచిగా అంత షేడింగ్ దానికి వాటర్ సప్లై కానీ వివిధ రకాల చూసుకుంటూ మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నాం. సార్ కూడా మాకు మంచిగా ఉందని చెప్పి మాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారికి మరియు వచ్చిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ